Anupama, మాట్లాడే ముందు ఒకటి ఒక చిన్న చెప్పండి. ఒక వీడియో ఉంది, వి జస్ట్ వాంటెడ్ యూ టు వాచ్ దట్ వీడియో. షూర్ చూద్దామా? భయపడద్దు, చూద్దాం వీడియో ప్లీజ్. కార్తిక్ అన్నయ్య నా దగ్గరకు వచ్చి హీ సెడ్, కాలేం అన్నయ్య, బేసిక్ ఏంటంటే అందమైన అమ్మాయిలు అన్నయ్య అనే వర్డ్ వాడకూడదమ్మా, బేసిక్గా వాడకూడదు. నేను ఎందుకు చెప్పాను, ఎందుకు చెప్తున్నాను, ట్రై టు అండర్స్టాండ్. ఇదంతా ఈ రౌండ్ టేబుల్ వచ్చి స్క్వేర్ టేబుల్ ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వు అన్నయ్య అన్న ప్రతిసారి కార్తిక్ గట్టమ్నేని అన్నయ్య అని. అన్నయ్య మళ్ళీ ఓకే ఫైన్ ఫైన్ కార్తిక్ ప్రేమగా కార్తిక్ రవితేజ గారు చెప్పింది అక్షరాల నిజం. ఈ రోజుతో తాడో పేడో తేలిపోవాలి. ఇదిగోండి, దీన్ని రాఖీ అనుకుందామా, ఫ్రెండ్షిప్ బ్యాండ్ అనుకుందామా, కార్తిక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో మీరు దీనికి ఏ నేమ్ ఇస్తారో అదే, కార్తిక్ అన్నయ్య అయితే రాఖీ అవుతుంది ఇది, లేకపోతే ఫ్రెండ్షిప్ బ్యాండ్ అంతే. అంటే ఫోర్త్ సినిమా కదా, అన్నయ్య అని పిలిచి 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 చాలా అలవాటు అయిపోయింది. నన్ను చాలా తక్కువ మంది అని అలా పిలుస్తాను. సో అను కూడా పాపం ఫస్ట్ సినిమాకి బాధపడి ఉంటాడు, సెకండ్ సినిమా నుంచి అలవాటు చేసుకుని ఉంటాడు. సారీ రవి గారు, ఫోర్త్ సినిమాకి తప్పట్లేదు అనుకుంటాడు. ఇక ఇవాళ్ళతో డిసైడ్ అయిపోయిందని డిసైడ్ అవుతాడు. ఎస్ అన్నయ్య సన్నిధి అదే నాకు పిన్నిది. అమ్మో ఆ దేవజాన్ గారి మ్యూజిషియన్స్ వచ్చేస్తారేమో వాయించడానికి. దట్స్ రియలీ మీ బాండ్, ఇలాగే హ్యాపీగా హాయిగా ఉండాలి అని. ఫోర్త్ మూవీ, వర్కింగ్ ఫర్ ద ఫోర్త్ ఫిల్మ్ టుగెదర్.